టు శ్యామ్ సింగరాయ్, సత్యదేవ్ థాట్ని తను అనుకున్న స్టోరీని రాహుల్ స్క్రిప్ట్గా మార్చుకుంటే దాన్ని నానిగారు భుజస్కంధాల మీద వేసుకొని ఒక కొత్త ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి ఈ సినిమాని ప్రేక్షకులుగా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశారు. థ్యాంక్ యూ ఆల్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను వరంగల్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ చెప్పాను ఈ సినిమా ఇలా ఉంటుంది, ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్గా నానిగారు చేసిన ఈ సినిమాలో సాయి పల్లవి గారు రోల్ కానీ కృతి రోల్ కానీ డిజైన్ చేసిన విధానము, ఈజ్ ఎ రైటర్ హ్యాట్స్ ఆఫ్. చాలా సెన్సిటివ్ కథని చాలా జాగ్రత్తగా, ఈజ్ ఎ సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్, చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో కంగ్రాచులేషన్స్ రాహుల్ అండ్ బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ మిక్కీ కానీ ఎడిటర్ నవీన్ కానీ ఈజ్ అ టాప్ టెక్నీషియన్స్తో అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఒక సినిమాని ఇలా ప్రేక్షకులకు అందియడం అనేది ఒక డైరెక్టర్ నైపుణ్యం అది. సో రాహుల్ ఈజ్ వెరీ మెచ్యూర్ డైరెక్టర్గా ఈ సినిమాని హ్యాండిల్ చేశాడు. సో అలాగే ప్రొడ్యూసర్ గారు మా వెంకట్ గారు ఒకసారి నన్ను ఆఫీస్లో కూర్చొని ఏదో టాపిక్లో మాట్లాడుతుంటే, సార్ ఒక హిట్ సినిమా కావాలి ఎలా తీస్తారు సార్ అని అడిగారు. సో మీ దగ్గరికి నానిగారు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు సార్ ఒక హిట్ని. మీకు మొదటి సినిమానే హిట్ సినిమా దొరకడం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అది ఈరోజు మీ బ్యానర్కి అది రావడం వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అండ్ నాని గురించి నేను ఎక్కువ మాట్లాడేదేం లేదు, సో ప్రేక్షకులే మాట్లాడుతుంటారు. ఇందాక నారాయణమూర్తి గారు ఎంత చెప్పాలో మొత్తం చెప్పేశారు అందరిది. సో ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ కావాలన్నా దాంట్లో ఈజీగా మోల్డ్ అయిపోతారు. సో సాయి పల్లవి సేమ్, ఏ రోల్ ఇచ్చినా ఒక పక్కింటి అమ్మాయిలాగా ఒదిగిపోతుంది. సో ఈ సినిమాలో చేసిన మైత్రి నుంచి రోజీగా మారిన సాయి పల్లవి ఇస్ ఎ సూపర్. అలాగే సెకండ్ ఫిలిం కృతి, నారాయణమూర్తి గారు ఎక్స్ట్రాడినరీగా కంపారిజన్ చేసేసారు. యూ హ్యావ్ దట్ ఫ్యూచర్, ఆల్ ది బెస్ట్. అండ్ లైఫ్లో కొన్ని కోఇన్సిడెంట్స్ జరుగుతాయి. అలా నేను మా ఆఫీస్ పెట్టినప్పుడు 1999లో ఒకే ఒకడు కంటిన్యూషన్ సఖీ, కంటిన్యూషన్ నువ్వు వస్తావని. అంటే బిగినింగ్లో ఆఫీస్ పెట్టినప్పుడు మూడు హ్యాట్రిక్ కంటిన్యూగా సక్సెస్ఫుల్ కొట్టడం అనేది దొరకదు. అప్పుడు దొరికినప్పుడు దట్ ఈజ్ మై అంటే గ్రేట్ జర్నీ స్టార్ట్ అయింది అనుకున్నాను సినిమా ఫీల్డ్లో. అలా హ్యాట్రిక్ వచ్చింది. ఆఫ్టర్ దాట్ మళ్ళీ ప్రొడ్యూసర్ అయిన తర్వాత కూడా కోఇన్సిడెంట్గా అలాగే జరిగింది. దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు అలా కంటిన్యూ సక్సెస్లో ప్రొడ్యూసరే కూడా వచ్చింది. అండ్ 2017లో 6 ఫిలిమ్స్, ఒకటే ఇయర్లో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ రావడం అప్పుడు గ్రేట్గా ఫీల్ అయ్యాను. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వీఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కోవిడ్తో. ఎట్ వెళ్తుంది ఇండస్ట్రీ, ఓటీటీకి అలవాటు అవుతున్నారు ప్రేక్షకులు, థియేటర్కి వస్తారా చూస్తారా చూడరా అని. ఇలాంటి టైంలో వాట్ ఎ కోఇన్సిడెంట్, అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ ఒకటే మంత్లో మాకు నైజాంలో 3 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తే 3 సూపర్ హిట్లు వచ్చాయి. సో వాట్ ఎ కోఇన్సిడెంట్ అని ఇందాక ఆలోచిస్తున్నాను. అంటే ఒక సినిమా పైన ప్యాషన్ ఉండి ఒక సినిమాతో ట్రావెల్ అవుతుంటే ఇలాంటి విజయాలు ఎన్నో వస్తుంటాయి. సో ఒక ప్రొడ్యూసర్గానే కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా ఎప్పుడు ఇలాంటి సక్సెస్ఫుల్ మేము ఫైనాన్షియల్గా వస్తాం. డిస్ట్రిబ్యూషన్ మేము ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ చాలా ఉంటాయి, ఫెయిల్యూర్సే పర్సంటేజ్గా ఎక్కువ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్స్ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ రాహుల్, ఎందుకంటే ముందు ఇద్దరిది కాదు, మూడో బాల్ కొట్టడం ఇంపార్టెంట్. సో అది నీ బాల్ అయినందుకు, మా వెంకట్ గారు బాల్ అయినందుకు ఇస్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో ఈరోజు ఉన్న ఇండస్ట్రీది కానీ ఇవన్నీ, సో నాని మొన్న తన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు రియాక్ట్ అయిన దాని గురించి చాలామంది చాలా రకాలుగా దాన్ని నెగిటివ్గా కూడా తీసుకున్నారు. అంటే ఒక హీరోగా తను 2 ఇయర్స్ అయింది థియేటర్కి సినిమాలు రాక. ఎందుకంటే దాంట్లో ఒక థియేటర్కు రాకుండా అడ్డుకున్న మొదటి సినిమా నాదే వి. సో అప్పుడు చాలా స్ట్రగుల్ పడ్డాం నాని అండ్ నేను, థియేటర్కి వెళ్దాము, ఇది కమర్షియల్ సినిమా, థియేటర్లో బాగుంటుంది. బట్ అప్పటికే లాక్డౌన్స్ నడుస్తున్నాయి నాని, ప్రొడ్యూసర్గా నేను ఆలోచించాలి. బట్ ఎక్కడో మారుతున్న దాంతో పాటు మనం స్టెప్ వేయాలని అప్పుడు నేను చాలా కన్విన్స్ చేసి ఓటీటీకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా నానికి కోఇన్సిడెంట్గా ఆ ప్రొడ్యూసర్స్ కూడా గత్యంతరం లేక
ఓటీటీకి ఇవ్వడం జరిగింది. ఓటీటీకి ఇచ్చినప్పుడు చాలామంది ఎగ్జిబిటర్స్ కూడా రియాక్ట్ అయ్యారు నాన్నగారి పైన, అప్పుడు అందరికీ మనకు తెలిసే. రెండు సినిమాల తర్వాత తన సినిమా ఓటీటీ నుంచి థియేటర్కి వెళ్తున్నప్పుడు ఒక హీరోగా ఆయన కష్టపడే మనస్తత్వానికి దానికి రియాక్ట్ అయ్యారు. తను చెప్పిన ఫీలింగ్ వేరు, కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు. సో మీడియా మిత్రులే, సో మనం ఏదన్నా మీరు హెడ్లైన్స్ పెడుతూ ఉంటారు, సో ఒక దాని మీద మీరు హెడ్లైన్స్ పెడతారు, చాలామంది ఆ హెడ్లైన్సే చూస్తారు కానీ దాని వెనకాల ఉన్న మ్యాటర్ చూడరు. సో ఆ హెడ్లైన్స్ ఏదో జరిగిందని చెప్తారు, నాని చెప్పింది వేరు, అది లోపలికెళ్ళి చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఎంతమందికి టైం ఉంది ఆయన చెప్పిన సెన్స్ ఏంటని అర్థం చేసుకోవడానికి? దయచేసి మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఒక మ్యాటర్ హాట్గా ఉన్నప్పుడు మనం ఏమి ఇస్తున్నాము, ఏం చెప్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా సినిమాకి బయట ప్రేక్షకులకు కానీ ప్రభుత్వాలకు కానీ ఉండే మధ్య గోడ మీరు. మీ గోడ దాటి ఏది చూపిస్తేనే అది వాళ్ళకి చేరుతుంది. సో ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి, కానీ ఎమోషనల్గా ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడతాను నాకే తెలియదు, బ్యాలెన్స్ అవుట్ అవుతాం. సో బ్యాలెన్స్ అవుట్ అయినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్గా తీసుకెళ్లాలనేది మీ చేతిలో ఉంటుంది. సో ఆ రోజు నాని చాలా ఎమోషనల్గా ఉన్నాడు. బ్యాక్ స్టోరీ ఉంది, ఇది ఎవరికి అర్థం కాదు. రెండు సినిమాలు ఓటీటీకి వెళ్ళాయి కష్టపడి ఇంకొక నమ్మకంతో, ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఒక అప్కమింగ్ డైరెక్టర్, అప్కమింగ్ న్యూ ప్రొడ్యూసర్ ఇందని పెట్టుకొని కష్టపడి చేసినప్పుడు ఆయనకు ఒక పెయిన్, అరే నా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా ఉంది అనే దాని మీద మాట్లాడాడు తప్పే నాని ఎక్కడ దాంట్లో నెగిటివ్గా రీచ్ అయ్యేలాగా మాట్లాడలేదు. ఇది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుద్ది. ఎవరు నా రిక్వెస్ట్, నానిని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. సో నెక్స్ట్ నేను నా ప్రెస్ మీట్లో మాట్లాడాల్సింది చాలా ఉంది, మాట్లాడతాను. థ్యాంక్ యూ.